రహదారి భద్రతను పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ జాతీయ రహదారులపై ప్రయాణాలు సాగించాలని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీ ప్రసాదరావు సూచించారు. ఇచ్చాపురం జాతీయ రహదారిపై ఉన్న బెల్లుపాడ టోల్ ప్లాజా వద్ద లారీ డ్రైవర్స్, లారీల సిబ్బందికి ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. రహదారులపై వేగంగా ప్రయాణాలు చేయకూడదని, నిర్లక్ష్యంగా నడపడం వలన ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాహనం నడిపి అలసిపోయిన సమయంలో విశ్రాంతి వేదికల వద్ద విశ్రాంతి తీసుకోవాలని, తమపై ఆధారపడి ఒక కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి వాహన డ్రైవర్ గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ పైడపు నాయుడు, ఎస్ఐలు సింహాచలం, లక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గౌరవ ఎస్పీ అమ్మిరెడ్డి గారు నిన్న జాయిన్ అయ్యారు. ఆయన ఇచ్చే ఐడియాస్పై ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే నేషనల్ హైవేలో యాక్సిడెంట్ జరగకూడదనే ఉద్దేశంతో ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని సార్ చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా నేషనల్ హైవేలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసాం, కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఒక ప్రతిరోజు ఒక్కొక్క పోలీస్ స్టేషన్, ఇక్కడ రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం టౌన్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇచ్చాపురం రూరల్, కవిటి, కంచిలి, అలాగప్పుడు శ్రీకాకుళం జిల్లా ఎండింగ్ పైడి భీమవరం వరకు కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్, డైలీ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అలాగే అటు నుంచి ట్రాఫిక్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే డ్రైవర్స్ని ఇక్కడ దబదబాలుగా ఆపి ఒక గ్రూప్గా వాళ్ళకి ఈ నేషనల్ హైవే ప్రజెంట్ హైవే ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కడుతున్నారు, సడన్గా డైవర్షన్స్ ఇస్తున్నారనమాట. అవి నైట్ టైం అబ్జర్వ్ చేయట్లేదు, వీళ్ళు యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ కండక్ట్ చేసి ఇటువంటి యాక్సిడెంట్స్ మన ఏరియాలో గురికాకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి అందరికీ అవేర్నెస్ చేయడం జరుగుతుంది.